రైతులకు అన్యాయం చేసింది కాంగ్రెస్ అని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భూసేకరణలో అనేక ఇబ్బందులు ఉన్నాయని అన్నారు. రైతులకు పరిహారం కోసం డిమాండ్ చేయాలని, రైతులకు అన్యాయం చేసే చర్యలు చేపట్టొద్దని ఆయన హితబోధ చేశారు. పూర్తి అవగాహన లేకుండా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని వినోద్ విమర్శించారు. కాంగ్రెస్ ఉనికిని చాటుకునేందుకు ఆ పార్టీ నేతలు టీఆర్ఎస్పై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. కేంద్ర మాజీ మంత్రివర్యులు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ జయపాల్ రెడ్డి గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నాల లక్ష్మయ్య గారు, షబ్బీర్ అలీ గారు నిన్నడ పార్టిసిపేట్ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పైన వీళ్ళు పెట్టినటువంటి ధర్నా కార్యక్రమము తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు కేసీఆర్ గారు చేపట్టినటువంటి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చేపట్టినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగానికి కృష్ణా నది జల ఆ రోజు చేసి చూపిస్తామని చెప్పినాం. తెలంగాణ సాధిస్తామో, సాధించిన తెలంగాణలో నీళ్లు తీసుకొస్తామని చెప్పినాం మేము. ఇది తెలంగాణ అంశం పట్ల మధ్యలో వచ్చి మేము తెలంగాణ అన్న వాళ్ళకి అర్థం కాదు. తెలంగాణ అంశాన్ని ఎవరైతే పరిశీలించినామో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమాన్ని నడపాలని ఎందుకైతే అనుకున్నామో మాకే అర్థమవుతుంది, మీకు అర్థం కాదు. మీరు మధ్యలో వచ్చిన వాళ్ళు కాబట్టి మీరు మధ్యలోనే పోతారు. మీరు ఈరోజు ఎందుకు ఆపుతున్నారు? మీరు ఈ ఉద్యమాలు ఎందుకు చేపడుతున్నారంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు చెయ్యకూడదు, ఇవి నడిస్తే మాకు బ్రతుకు తెరువు ఉండదు, మా రాజకీయ ఉనికికి ప్రమాదమని అనుకునే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇలాంటి సభలు పెడుతుంది. ఎక్కడ ప్రాజెక్టులు కడితేమి, ఎక్కడ టెండర్లు వేస్తేమి, ఎక్కడ కాంట్రాక్టర్ డబ్బులు వచ్చాయి, ఎక్కడ కాంట్రాక్టర్లు డబ్బులు మాకిచ్చే